హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మీకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి కావాల్సిన అన్ని విషయాలు లభ్యమవుతాయి. మీరు ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్పై క్లిక్ చేయండి. అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. హాయ్ అండి, ఏపీపీఎస్సి నోటిఫికేషన్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సంబంధించి వివరాలు చూద్దాం ఒకసారి. సో నోటిఫికేషన్ అవైలబుల్ వచ్చేసి, అప్లికేషన్ వచ్చేసి అవైలబుల్గా ఉండేది 7/3/2019, ఎండింగ్ వచ్చేసి 28/3/2019. సో స్క్రీన్ టెస్ట్ అనేది ఉంటుంది 20,000 మంది అభ్యర్థులు దాటితే. అట్లాగే మెయిన్ ఎగ్జామినేషన్ అనేది 22/5/2019 ఉండొచ్చు అని చెప్పున్నారు. అయితే ఇక్కడ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్ అని మెన్షన్ చేస్తున్నారు. సో మొత్తం మీద ఇక్కడ 22 వేకెన్సీస్ ఉంటే అన్నీ కూడా స్టేట్ వైడ్ వేకెన్సీస్, స్టేట్ వైడ్ పోటీ, వీటికి మొత్తం 22 ఉన్నాయి. సో క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ ఆర్ డైరీ టెక్నాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ ఆయిల్ టెక్నాలజీ ఆర్ అగ్రికల్చరల్ సైన్స్ ఆర్ వెటనరీ సైన్స్ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ డిగ్రీ ఇన్ మెడిసిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఆ విధంగా అట్లాగే వాటికి సమానమైన ఉన్నా కానీ మనం అందరం ఎలిజిబుల్ కానీ చెప్తున్నారు. అట్లాగే ఏజ్ సంబంధించి చూస్తే 18-42 ఇయర్స్ ఏజ్ ఉండాలి. రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీకి 5, పిఎస్సి వాళ్ళకి 10, ఈ విధంగా ఇచ్చినారు. హౌ టు అప్లై అంటే ఏపీపీఎస్సీ అప్లికేషన్ కాబట్టి ఓటీపీ ఆధార చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు వచ్చేసి 250+80 ఉంటుంది. 80 రూపీస్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ పిఎస్సీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్కి, వైట్ కార్డు కలిగిన వాళ్ళకి, నిరుద్యోగ యువతి వాళ్ళకి అందరికీ ఎగ్జామ్షన్ ఇచ్చినారు. సో మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ పి అంటే ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి ఆన్లైన్లోనే ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ ఏంటంటే ఓన్లీ ఇంటర్వ్యూ ఏమి ఉండదు, మెరిట్ ఇన్ మెయిన్ ఎగ్జామినేషన్. మెయిన్ ఎగ్జామినేషన్లో మనకు వచ్చిన మార్క్స్ ఆధారంగా ఈ మెరిట్ అనేది తీయడం జరుగుతుంది. సో ఇక్కడ మొత్తం 22 పోస్టులు అనేవి స్టేట్ వైడ్ పోటీ కలివి. ఎక్కడెక్కడ ఏం ఖాళీలు ఉన్నాయంటే ఓసీకి జనరల్లో 7, ఉమెన్స్కి 3 ఉన్నాయి. బీసీఏకి చూసుకుంటే జనరల్లో 1 ఉంది, బీసీబీకి జనరల్లో 1, ఉమెన్స్కి 1 ఉంది, బీసీసీకి జనరల్లో 1 ఉంది, బీసీడీకి ఉమెన్స్కి 1 ఉంది, బీసీఈకి ఉమెన్స్కి 1 ఉంది, ఎస్సీకి జనరల్లో 2, ఉమెన్స్కి 1 ఉంది, ఎస్టీకి జనరల్లో 1, ఉమెన్స్కి 1 ఉంది. అట్లాగే హెచ్హెచ్ లేదా ఓహెచ్కి ఉమెన్స్కి 1 ఉంది. ఈ విధంగా మొత్తం 22 పోస్ట్స్ అనేవి ఇవి ఉన్నాయి. అట్లాగే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 వచ్చేసి సబ్జెక్ట్ మీద ఉంటుంది. మొత్తం 300 మార్క్స్కి అనేది ఉంటుంది. సో ఇక సిలబస్ కూడా మెన్షన్ చేస్తున్నారు, చూసుకోవచ్చు. ఇదండి నోటిఫికేషన్ పూర్తి వివరాలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.